రాష్ట్రంలో ఎండలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిమెల్లపాడులో 45.4 డిగ్రీలు, మహబూబాబాద్ జిల్లా బయ్యారం, ఖమ్మం జిల్లా ఖానాపూర్లో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా మామిళ్లగూడెం, నల్గొండ జిల్లా నిడమానూరులో 45.2, నల్గొండ జిల్లా దామరచర్ల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా తిరుమలాయపాలెంలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక సిటీలో అత్యధికంగా ఖైరతాబాద్లో 41.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. మరోవైపు ఇంకా 4 రోజుల పాటు ఎండలు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాతో పాటు కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లా, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలు మినహా రాష్ట్రమంతా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మరోవైపు పెరుగుతున్న ఎండలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎండల తీవ్రత, వడగాలుల ప్రభావంతో డీహైడ్రేషన్ కు గురవుతున్నారు జనం. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెబుతున్నారు వైద్యారోగ్య శాఖ అధికారులు. ఎండ తీవ్రత దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయట తిరగొద్దని సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఎండలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిమెల్లపాడులో 45.4 డిగ్రీలు, మహబూబాబాద్ జిల్లా బయ్యారం, ఖమ్మం జిల్లా ఖానాపూర్లో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా మామిళ్లగూడెం, నల్గొండ జిల్లా నిడమానూరులో 45.2, నల్గొండ జిల్లా దామరచర్ల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా తిరుమలాయపాలెంలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక సిటీలో అత్యధికంగా ఖైరతాబాద్లో 41.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. మరోవైపు ఇంకా 4 రోజుల పాటు ఎండలు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లా, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలు మినహా రాష్ట్రమంతా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మరోవైపు పెరుగుతున్న ఎండలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎండల తీవ్రత, వడగాలుల ప్రభావంతో డీహైడ్రేషన్ కు గురవుతున్నారు జనం. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెబుతున్నారు వైద్యారోగ్య శాఖ అధికారులు. ఎండ తీవ్రత దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయట తిరగొద్దని సూచిస్తున్నారు.